వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కిషోర్ కుమార్ గారు. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆయన వచ్చే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో చాలా నక్సల్స్ హబ్గా ఉండేది. వరంగల్ జిల్లాలో అనగానే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ పనిచేసిన పోలీస్ ఆఫీసర్లకి ఆ సమయంలో దినదిన గండం, దీర్ఘాయుష్మాన్ భవ అనేవారు. అంటే యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చిన యూనిఫామ్ లేకుండా బయట తిరిగిన రోజులు, తనని నీడిన తనే నమ్మే పరిస్థితి రోజులు, ఏ రోజు ఏం జరుగుతుందో, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో, ఎక్కడ పోలీసులు చనిపోతారో అనే భయం భయంగా ఉండేవారు. ఆ సమయంలో పోలీసులకి పిల్లలు ఇవ్వడానికి కూడా, అంటే ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండేది, అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు, అప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి అనే విషయాన్ని కిషోర్ కుమార్ గారు తెలుసుకుందాం. కిషోర్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. నేను చెప్తున్నట్లుగా 1992 ఈ ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం ఇది. ఇది పర్టికులర్గా వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతం అంతా కూడా, ఖమ్మం, ఇదంతా కూడా హబ్. ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీరు 1992 డిపార్ట్మెంట్లకు వచ్చేసరికి అప్పటికే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా? అసలు యూనిఫామ్ ఈ సర్వీస్లో రావాలని బై ఛాన్సా, బై చాయిస్ వేసుకొచ్చారా? వస్తున్న సమయంలో ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చాయండి? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, కిషోర్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ యూనిఫామ్లకి నిందాక అడిగినట్లుగా బై ఛాన్సా, బై చాయిసా? బై చాయిస్. బై చాయిస్. ఓకే. అయితే 1992 యాక్చువల్ 90 రిక్రూట్మెంట్, మాది 1990 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్లో ఫస్ట్ 91 ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయినా, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అవుతారా, ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేకుండా, అసలు సివిల్ ఎస్ఐ మీద ఇంట్రెస్ట్ ఉంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేదు, విజయ రామారావు రిక్రూట్మెంట్ చైర్మన్, అటెండ్ కాలేదు. తర్వాత నేను అబ్సెంట్ అయినా. అది తర్వాత సెకండ్ లిస్టు మళ్ళీ క్వాలిఫికేషన్ 92 ఇక్కడ. అప్పుడు కరీంనగర్ జిల్లాలో, ఉత్తర తెలంగాణ జిల్లాలో మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతం అది. అప్పుడు ఈ డిపార్ట్మెంట్ అనేది మీరు బై చాయిస్ వచ్చారంటున్నారు, మీకు అంత ప్రభావితం చేసింది కానీ లేదంటే ఇది ఈ రోల్ మోడల్గానే ఉందా? ఉంది. అయితే నేను చిన్నప్పుడు చదువుకుంటప్పుడు మాకు మా సీనియర్, సూపర్ సీనియర్ శశికుమార్ సార్ అని ఉండే. ఎవరండి? శశికుమార్. ఓకే. ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, అప్పుడు ఎస్ఐ ఉండే, అతను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, వరంగల్ జిల్లాలోనే పనిచేస్తున్నాడు. ఆయన వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి నేను అక్కడ చదువుకుంటూ చెప్పాను, చదువుకుంటున్నాను కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రజెంట్ పత్తిపాక విలేజ్, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ శశికుమార్ ఈజ్ ద మా సూపర్ సీనియర్. ఆయన ఇంటికాడ మేము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన విలేజ్కి వచ్చిన వాళ్ళ ఊరికి వస్తున్నప్పుడు ఆయనతోటి ఒక జీబు, ఇద్దరు గన్మెన్లు, వాళ్ళందరూ చూసేసరికి ఒక ఇంప్రెషన్ కలిగింది. అసలు ఏంటి, అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్లా ఉంటుందా అని ఒక ఆలోచన, థాట్ వచ్చింది. థాట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక మా అప్పుడు నేను జస్ట్ 7th క్లాస్, ఆ టైంలో 7th క్లాస్ చదువుతున్నాను. దాన్ని అట్లే మనసులో ఉండిపోయింది. చూశాను ఆయన, 2 రోజులు ఆయన అబ్జర్వ్ చేసినాను. ఇది ఎందుకు అంటే ఆయన ఎందుకు దగ్గర అంటే మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య డాక్టర్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, చెప్పారంటే క్లాస్మేట్స్ అంట, ఈజ్ ఎ మెడికల్ ఆఫీసర్ ఇన్ కంపెనీ నల్గొండలో చేస్తుండే. వాళ్ళు మంచి మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. ఇతను డాక్టర్ అవ్వడానికి కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు అంట. మా బ్రదర్ డాక్టర్ అవ్వడానికి కూడా డాక్టర్ శశికుమార్ ఎంకరేజ్ చేశాడు. అదేవిధంగా డాక్టర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి సర్వీస్లో అవసరం ఉన్నప్పుడల్లా ఒకరికి ఎక్కువ వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ వ్యూస్ ఎట్లా, సొసైటీలో ఎట్లా అంటుంటే. అప్పుడు మా అన్నయ్య 3rd ఇయర్లో చదివేటప్పుడు ఒకసారి ఊరికి వచ్చిండు. ఊరికి వచ్చిన తర్వాత అప్పటికే నాకు ఎడ్యుకేషన్ ఇంకా స్టార్ట్ కాలే. ఇంకా చెప్పాలంటే ఆయన వచ్చి ఎంబీబీఎస్ 3rd ఇయరు, నాకు హెల్త్ బాగుండట్లేదు, నేను తమ్ముని తీసుకెళ్తాను అన్నాడు అంట. తమ్ముని తీసుకెళ్తా అంటే, లేదు అప్పుడు మాకు బర్రెలు ఉన్నాయి, పోతులు ఉన్నాయి, మాకు వాటిని మేసేటోని, వాటిని మేపేవాడిని, వాటికి వెళ్తుంటే లేదు లేదు కుదరదు, నిన్ను చదివించడం ఎక్కువ అయింది, ఇంకా మీ తమ్ముని చదివే తీసుకపోవడం అంటే. ఇకైతే మా అన్నయ్య అలిగి 2 రోజులు ఇంటికానే ఉన్నాడు. ఎందుకు పోవట్లే అంటే, మరి అక్కడ వంట చేసుకోవడం కష్టం అవుతుంది, నాకు కష్టం అవుతుంది, నేను చదువు బంద్ చేస్తాయి, మీరు తమ్ముని పంపిన అంటారంటే చెల్లెని పంపిస్తాను. చెల్లె అందరూ మగపిల్లలు, ఆడపిల్ల ఎట్లుంటారు, కుదరదు అన్నారు. బాయ్ అప్పటికి 3 డేస్, 4 డేస్, 5 డేస్ తర్వాత ఇక బలవంతంగా మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇక ఆ రోజు ఒక ట్రంక్ బాక్స్ తీసుకొని లారీకి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి లారీకి చుప్పాయింట్లో దింపాడు. నువ్వు హైదరాబాద్ అంటూ కదా అన్నంటే హైదరాబాద్ కాదని తీసుకెళ్ళిపోయేది,
నా దోస్తులందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఒక్కడే చదువుకుంటున్న స్వార్థం నీకు ఒక్కడికే ఉంది, నీ ఇంట్లో ఎవరు చదివిపించట్లేదని, అందుకని నేను హైదరాబాద్ తీసుకుపోవట్లేదు, ఇక్కడే ట్యూషన్ క్లాసుల్లో జాయిన్ చేస్తాను. అట్లా నా విద్య అట్లా స్టార్ట్ అయింది. తర్వాత ఒకసారి నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా విలేజ్లో ప్రకాష్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండి, అక్కడ పెద్దపల్లి ఎస్ఐ ఉండి, ప్రకాష్ రెడ్డి అయితే డిఎస్పీ గ్రేటర్ ఆయన. యస్, అయితే ఆయన ఆయన చాలా పాటలు మావోయిస్ట్ చాలా పాటలు కట్టారు అప్పుడు. ఇప్పుడు ఎగిరెగిరి పడకరు ప్రకాష్ రెడ్డి అనే పాటలు కూడా వీళ్ళు గద్దారి, వీళ్ళు చనిపోయిన గద్దారి ఇలాంటి వాళ్ళ పాటలు కూడా రాస్తే, మేము అక్కడ చదువుకుంటున్నప్పుడు వీధి లైట్ల కింద చదువుకుంటున్నప్పుడు పోలీసులు వచ్చి ఒక మాకు అల్లుడైతాడు, ఆయన పాప దుబాయ్ వెళ్ళి వచ్చి రెడ్ టీషర్ట్ వేసుకుని చివరసలు నిలబడాడు అన్నమాట ఈవినింగ్ అవర్స్. అయితే జీబు అక్కడికి వచ్చింది, ఆయనను రెడ్ టీషర్ట్ చూసి యమ కొట్టినట టీషర్ట్ తిరగదా కొట్టారంట. అప్పుడు అంత బాగా అండి నేను కాకపోతే బాగా అసలు ఏంది అసలు ఇంత ఈ రకంగా ఉంటుందా, ఇంత పవరా, అసలు పవరా లేకుండా దౌర్జన్యం పోలీస్ అనేది ఒక కాన్సెప్ట్కి వచ్చినాం. అప్పుడు మనం అనుకున్నాం అరే మనం కూడా ఏదో ఒక రోజు యూనిఫామ్ వేయాలనే కాన్సెప్ట్ అప్పటిసింది మనలో ఒక తపన స్టార్ట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయినాక ఎల్ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వస్తే జాయిన్ కాలేదు, టీటీసీ ట్రైనింగ్ కూడా టీచర్స్ వస్తే కూడా నేను పోలేదు, అసలు నేను అసలు ట్రైనింగ్కి వెళ్ళని చెప్పాను, టీటీసీ సెలెక్ట్ అయితే కూడా పోలేదు. కాన్సెప్ట్ ఒకటే, ఏంటి మనం పోలీస్ ఆఫీసర్ కావాలి. అందుకు దానికి తోడు హైదరాబాద్ వెళ్ళినాం, మా అన్న దగ్గర సెలవులు వెళ్ళినప్పుడు అంబర్పేట గ్రౌండ్స్ ఉండే, అక్కడ అంబర్పేట గ్రౌండ్లో సిటీ 107V బస్ ఎక్కితే ఆ అంబర్పేట గ్రౌండ్ పక్క పొంటు ఉండి వెళ్తుందంట, దాంట్లో కూర్చొని చూస్తుంటే అందరు ట్రైనింగ్ చేసేవారు, మనం ఎందుకు ఈ గ్రౌండ్లో ట్రైనింగ్ చేయొద్దనే కాన్సెప్ట్ బలంగా నాటుకున్నాను అప్పుడు. అయితే ఒకటే అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకటే చెప్పారు, మనం ఏదైనా అచీవ్ చేసుకోవాలంటే గోల్ ఉండాలంటే మనం చదవాలి, మనం చదువుని విద్యను మించింది మనకి ఇంకోటి లేదు, తల్లిదండ్రులు చెప్పిన ఆస్తులు లేదు, మనకు విద్యనే ఒకటి, విద్యనే మనం విద్యతోటే మనం ముందుకు పోవచ్చు, మనం ఎదగాలంటే మన ఒకటే వజ్రాది మనకున్న ఆయుధం ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఒక రిజర్వేషన్ ఒకటి, ప్లస్ అదేవిధంగా మనం విద్యోదారనే మనం అభివృద్ధి చెందొచ్చు అనే కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్ళడం జరిగింది. ఆ లైబ్రరీలో మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు అందులో చదువుకునే వాళ్ళను, చదువుకుని వెళ్ళి ఇంటికి రూమ్ కూడా లేదు అప్పటికి. సో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక బలవంతం ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నానట అక్కడ దిల్సుఖ్నా హాస్టల్లో, అట్లా చదువుకుంటూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చేవాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వచ్చింది, రైల్వేస్ కూడా వచ్చినాయి, కానీ ఇక నా కాన్సెప్ట్ అది కాదు కదా, అందుకు నేను ఎందులో నేను ఫార్మాలిటీ ప్రకారం రాసేవాడిని, బలవంతంగా మా అన్నయ్య బలవంతం చేసిన ఎగ్జామ్ అటెండ్ అవ్వదు, కానీ అది మనం సాటిస్ఫైగా మనం రాకపో ఒకటే. తర్వాత 90లో నోటిఫికేషన్ వచ్చింది, వచ్చిన తర్వాత ఇక్కడికి మల్టీ మనకు హైదరాబాద్ జోన్ మనకు వరంగల్ జోన్ 5th జోన్లో నోటిఫికేషన్ వస్తే వచ్చిన, అయితే ఒకటి నేను రెగ్యులర్గా 5 o'clock లేచి రన్నింగ్ చేస్తుండి, రెగ్యులర్ అసలు మన ఒకరోజు భోజనం చేయకుండా ఏం కాకపోతే రన్నింగ్ అనేది రెగ్యులర్ చేస్తుండ్రు. అయితే వచ్చిన వస్తుంటే అయితే కొద్దిగా డౌట్ ఏముండే అంటే ఆడ ఒక తాడు కట్టారు, ఆడ నరసయ్యన్ ఆర్ఎస్ఐ ఉన్నాడు హెడ్క్వార్టర్లో, అది 5 ఫీట్ల 6 ఫీట్ల అడుగులో దాన్ని 6.5 ఫీట్లు పెట్టి తాడు, ఆ తాడులోకి వెళ్ళి ఎవడైతే ముందు పోతాడో ఆ తగిలిపోయిన వాడు లోపల గ్రౌండ్లోకి వెళ్ళడం పెట్టేసరికి అది నేను 2 సార్లు దాడితే నాకు తగలట్ట, అసలు అది ఏంటి ఇంత హైట్ కట్టారు వీళ్ళు ఏంటని పక్కన నిలబడ్డా, ఆయన టీ తాగడానికి పక్క వెళ్ళేసరికి నేను వెళ్ళిపోయినా, వెళ్ళిపోయి అటు నిలబడ్డా మేడం, ఐఏఎస్ మేడం అనురాధ మేడం ఉంది అక్కడ, అనురాధ మేడం అక్కడ హైట్ మెజర్మెంట్ చేస్తుంది. ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే హైట్ అనేది కరెక్ట్ హైటే కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మెజర్మెంట్ చేస్తారు, చాలామంది వెళ్ళగొడుతున్నారు. అయితే అందులోకి వెళ్ళేసరికి అరే నువ్వు అండర్ రైటర్ పక్క జరగదు మేడం, అండర్ రైటర్ పక్క జరగ సరే కూర్చున్నాను. అక్కడ ఇంకొక అతను 89లో ఆయన ఇంటర్వ్యూకి పోయినట్ట, ఎస్ఐకి ఇంటర్వ్యూ అయినట్ట, పేరు తెలియదు అక్కడే పరిచయం గ్రౌండ్లో పరిచయం, ఆడ ఒక టెంట్ ఉంది, టెంట్ కింద డిఐజీ గారు కూర్చున్నారు, పేరు ఇంద్రజిత్ నాగయ్య. ఎవరండి? ఇంద్రజిత్ నాగయ్య సార్. ఆడ కూర్చున్నాడు, అక్కడ కూర్చుంటే నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ బయట నేను వెళ్ళిపోదాం రెడీ అవుతున్నాను, బట్టలు తీసుకుని రెడీ అవుతుంటే అరే తమ్మి నా ఎంబర్ రారంటే ఎందుకన్నా అంటే ఇక నువ్వు రారా అడుగు పోదాం ఆ సార్ని అడుగుదాం ఆయన వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారంటే సరే పా అని వెళ్ళాము. నేను ఒకటి అరే కొడతారన్న అవసరం ఇది అవసరం అన్న అంత పెద్ద సార్ దగ్గరికి అంటాం, నేను చేతులు వెనక కట్టుకొని ఆయన వెనక నిలబడి నిలబడ్డాను. ఏ ఊరు నీది అంటే నన్ను సార్ వరంగల్ సార్, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూ దాకా పోయినా సార్ నన్ను ఇలా హైట్ తక్కువ ఉందని పక్క పంపి నీదేంది రా అన్నట్టు సార్, నాది కూడా చేయమంటే నువ్వు ఎక్కడంటే కరీంనగర్ సార్ అన్న, అరే నేను నీ విడిచిపెడితే నువ్వు నక్షట్ల కడతారు అన్నాడు సార్. లేచి వచ్చి సారే కొలిచిన మెజర్మెంట్ కొలిచిన తర్వాత అరే యూఆర్ లక్కీ ఫెలో పోర్ అని చెప్పేసి పాప ఆయనేమో నాతో టచ్ నేను ఆయన సెలెక్ట్ కాలేదు, నేను హైట్ సెలెక్ట్ అయిన గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను ఒకటే
ఆ దాటితే నేను ఇంటర్వ్యూకి వెళ్తాను నాకు గ్యారంటీ. మీకు జీవితాన్ని మార్చింది ఇంద్రజిత్ గారు. మనం చెప్పాలంటే ఆ సారే అసలు నేను పోయి నిలబడ్డా. నిలబడ వల్ల లక్కీ ఫెలో కరెక్ట్ ఉన్నా ఐటీ కరెక్ట్ సరిపోయింది అమ్మను. ఈ ఈవెంట్స్ అని క్వాలిఫై అయినా ఎంట్రన్స్ రాసినాం. 91లో ఆర్ఎస్ఎస్ సెలెక్ట్ రెండు ఇంటర్వ్యూ చేసినా, సివిల్ఎస్ఐ ఆర్ఎస్ఐ. సివిల్ఎస్ఐ ఇంటర్వ్యూలో ఒక మనం అప్పుడు ఏంటంటే నిధులమెల్లి జనార్దన్ రెడ్డి సీఎం గారు, సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా సీఎం గారు. మాకు ఎమ్మెల్యే గారు మా తంగినారు సార్, చనిపోయినాడు. అయితే ఆయన ద్వారా మేము పైరేవులు నడుస్తాయి కాబట్టి కానీ ఆయన ద్వారా వెళ్తే ఒక విజయరామరావు ఇంటర్వ్యూ ఆఫీసర్, మాకు తెలియదు అసలు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఆయన దగ్గర పోతే ఎవరు నన్ను పిన్ని దేవుర్రు అన్నాడు. సార్ కరీంనగర్ సర్పంచ్ బాగా నీకు ఎమ్మెల్యే గారు ఎట్లా తెలుసు అంటే, సార్ మా అన్న సర్పంచ్, నాకైతే ఏం తెలియదు అంటే, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే డిగ్రీ అయిపోయింది సార్ అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతే, నన్ను ఏం అడగలేదు పోరా అన్నారు. సెలెక్షన్ లిస్ట్ నన్ను రాలేదు. తర్వాత తెలిసింది విజయరామ్ దే మోస్ట్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో. ఇలాంటి పైరు వాళ్ళకి తావి ఇవ్వడం తర్వాత తెలుసుకున్న తర్వాత అరే పొరపాటు అయిందిరా అని కామ్ ఉన్నాం. తర్వాత సెకండ్ లిస్ట్ కాల్ ఫర్ ఇప్పుడు హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్, ఆయన డిపిఓలో మినిస్టర్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తుంటే నా దగ్గర నా అడ్రస్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చిండు. లెటర్ కాల్ లెటర్ పట్టుకుని వచ్చాడు. ఏంటిది అంటే, అరే అన్న నీకు ఇంటర్వ్యూ ఉంది, నువ్వు 92 అప్పుడు ఏప్రిల్ మేలో నువ్వు ఇంటర్వ్యూ ఉంది అన్న, నువ్వు అటెండ్ కావాలంటే, అరే నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదు లేదు, సివిల్ఎస్ఐ కన్వర్షన్ కూడా దీంట్లో ఉంటుంది, నువ్వు ఎందుకు మంచిగా ఆగి ఉంటావు, చదువుకోవచ్చు, లెక్చరర్ లాగా ఉంటుంది, నువ్వు రా అన్నాను వాళ్ళు. అప్పుడు ఆయన మాటలు విని నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నేను సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ట్రైనింగ్ కూడా ఎక్కడ అంబర్పేట గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఇంకా అట్లా డిపార్ట్మెంట్లకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జిల్లాలు రిపోర్ట్ చేసినాం. అప్పుడు మాకు గౌతమ్ సమంగ్ ఎస్పీ అన్నారు, నలుగురు నాతోటి మా క్లాస్ మా కొలీగ్స్ ఇద్దరు, సదానందం శ్రీనివాస్. ఇప్పుడు అయితే సదానందం అడిషనల్ ఎస్పీ ఏఆర్ ములుగులో చేస్తున్నాడు, శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ భూపాలపల్లి జిల్లాలో చేస్తున్నారు. మేము ముగ్గురు ఇక్కడ రిపోర్ట్ చేసేసరికి, అరే మీరు ఏం ట్రైనింగ్ చేసినారంటే, గ్రేవన్ ట్రైనింగ్ అని చేయలేదు సార్. అరే మీరు గ్రేవన్ ట్రైనింగ్ చేయాలని ఇమీడియట్గా మమ్మల్ని ఏం చేసినట్టే అప్పుడు గ్రేవన్ ట్రైనింగ్స్ పంపించేసాడు. గ్రేవన్ ట్రైనింగ్కి మేము 3 మంత్స్కి వెళ్ళాం. ఆ గ్రేవన్స్ ట్రైనింగ్లో ఎంత టఫెస్ట్ ట్రైనింగ్ అంటే అంత టఫెస్ట్ ట్రైనింగ్ మేము చూడాలంట. ఆ ట్రైనింగ్ అనేది ప్రతి పోలీస్ ఆఫీసర్కి అవసరం ఉంటుంది. ఆ ట్రైనింగ్ చేసినాక తనమే తనకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతారంట. ఎట్లా మనం యుద్ధతంత్రం ఎట్లా నేర్చుకోవాలి, మావోయిస్టులు ఎట్లా ఎదుర్కోవాలనేది ప్రతిదీ వాళ్ళు నేర్పిస్తారంట. అందులో బేసిక్ ట్రైనింగ్లో అంత డెప్త్ ఉండదు. చేసిన తర్వాత ఇమీడియట్గా మాకు నెక్స్ట్ ఏంటి, మేము ట్రైనింగ్ అయిపోయి రిపోర్ట్ చేయగా నేను చేశాడు ఏబి వెంకటేశ్వరరావు ఓఎస్డీ. అప్పుడు మాకు సార్ అక్కడ కూర్చున్నాడు, అదే మీరు రారన్నాడు. మనం ఏంది అప్పుడు మావోయిస్టుల మూమెంట్ చాలా ఉంది. అప్పటికి మా సీనియరు మనకు వాళ్ళ బ్రదర్ అప్పుడు పోలీస్ ఆఫీసర్ బయట రెంట్కు ఉండాలంటే భయం అన్నట్టు ఒక. అప్పటికి నాకు పెళ్ళి కాలేదు, చాలా సంబంధాలు చూస్తే ఎవరు పోలీస్ ఆఫీసర్కి అసలు పోలీసుడికి పెళ్ళి ఏమండి అటెండర్ కదిద్దాం అనే సేమ్ అదే అంతే సార్. ఒక రెండు సంబంధాలు చూసినా కాము ఉన్నాము. అయితే టైలర్ స్ట్రీట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఎవరు టైలర్ స్ట్రీట్ మనకు హన్మకొండలో టైలర్ స్ట్రీట్ అని ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే అలా అప్పుడు ఎస్ఐగా సాంబశివరం సాంబన్న పేరు గుర్తుకొస్తలేదు ఆయన. వాళ్ళను అతను బాబా మరదలు ఒకటే ఉంటారు రెంట్టుకుంటే వాళ్ళు టైలర్ స్ట్రీట్లో. అప్పుడు బాగా అంటే బాగా మూమెంట్ ఉంది. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. అదేవిధంగా రాయరత్నం సార్ అని మా సీనియర్ 18 బ్యాచ్, ఆ సార్ రెసిడెన్సీ కూడా వాళ్ళు రక్కీ చేశారు. ఎక్కడ ఉంటుంటే నైమినార్లు ఉంటుంటారు రాజరత్నం సార్ 18 బ్యాచ్ అప్పుడు ఎస్ఐ సార్ వీళ్ళు రక్కీ చేశారు. ఇంకా సార్ ఎందుకో కొద్ది యాక్టివ్ ఉంటాడు సారు. అదేవిధంగా ఆయన దుర్గయ్య సార్, దుర్గయ్య సార్ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు రక్కీ చేసుకున్నారు. ఒకరోజు మార్నింగ్ 7 o'clock ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే పాలోడు వస్తారు, పాలోడు వచ్చి డోర్ కొట్టాయని ఈసారే డైలీ తలుపు తీస్తాడు అన్నట్టు, తలుపు తీసి పాలు తీసుకుంటాడు దుర్గయ్య సార్. అయితే ఆ రోజు ఏంటంటే ఈయనకు బదులు వాళ్ళు ప్రీ ప్లాన్గా వచ్చారు, డోర్ కొట్టారు. డోర్ కొట్టేసరికి దుర్గయ్య సార్కి బదులు వాళ్ళ బావ మరిది వచ్చాడు అన్నట్టు, తలుపు తీసిండు. తలుపు తీయడం ఫైర్ ఓపెన్ చేసిండు, వాళ్ళ బావ మరి అక్కడ చనిపోయిండు. దాంతో డిపార్ట్మెంట్ బాగాలంటే అందరు హెడ్క్వార్టర్లు డంప్ చేసిండు ఆల్ ఎస్ఎస్. ఎవరైతే స్పెషల్ పార్టీలో పనిచేస్తున్నారో ఇంక్లూడింగ్ నేను కూడా స్పెషల్ పార్టీలో పనిచేసే ఎస్ఐలు అందరినీ కూడా హెడ్క్వార్టర్లో అందరినీ విధిగా ఉండాలని ఒక అప్పుడు ఓఎస్జీ గారు ఎస్పీ గారు స్ట్రిక్ట్గా రూల్ ఫాలో చేశారు. అప్పటితో అందరం ఇండియాలోకి వచ్చినాం. అయితే ఇదే విధంగా నేను డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ నాది ఏరియా అంటే నా ఏటు నగరం ఇన్ఛార్జ్.
ఏటు నగరం ఇన్ఛార్జ్. ఫస్ట్ పోస్టింగ్ ఏటు నగరం మీకు? లేకపోతే అప్పుడు రిజర్వేషన్ అయిన ఉన్నాయి కానీ సివిల్కి రాలేను అప్పటికి. అతను ఏటు నగరం వల్ల మావోయిస్టుల మూవ్మెంట్ బాగుండే ఆ ఏరియాలో. ప్లాటూను 80 మంది 40 మెంబర్స్, దబాడ నాగేశ్వరరావు ఇంకా సీనియర్ లీడర్స్ చాలామంది ఆ మూమెంట్ తోటి అక్కడ ఆ ఏరియాలో పోలీస్ మూమెంట్ చేయాలంటే చాలా కష్టం ఉన్న రోజులు ఆ టైంలో 93, 94, 95లో. అప్పుడు చాలా కష్టమైన రోజులు. అప్పుడు మాకు కిషన్ రావు అని నాకు మా బ్యాచ్ మేట్, అతను బోనాల కిషన్ గారు, ఆ కిషన్ కాదు బోనాల కిషన్ రావు అని అక్కడ ఉంటాడు సెక్యూరిటీ ఉన్నాడు ఆయన, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఆయన కూడా అక్కడ. ఆయన మా రిలీవర్, మా ఇద్దరం ఒక ఎస్పీఆర్ స్పెసిఫిక్గా పిలిచి మాకు ఇద్దరికి ఏటు నగరం ఏరియా ఇచ్చారు. ఏటు నగరం ఏరియా ఇచ్చేసరికి అసలు కానిస్టేబుల్ 16 మందిని జమీన్ తీసుకోమని చెప్తారు. పెద్ద ఎడుకోటల దాదాపు 4-3 వేల మంది ఉంటారు అప్పుడే మెన్. ఒక్క కానిస్టేబుల్ కూడా స్పెషల్ పార్టీలో పనిచేయడానికి మాత్రం పని ముందుకు రాలేదు. ఎవ్వరు కూడా ఎవరంటే ఎవ్వరు రాలేదు. ఎవ్వరు ముందుకు రాంటే వాళ్ళని ఒక 4 రోజులు వాళ్ళని బతిలాడి వాళ్ళందరూ తీసుకొని అట్లా ఒక 40 మెంబర్స్ తయారు చేసాం. 40 మెంబర్స్ తయారు చేసి ఎవ్రీ వీక్ ఎవ్రీ డే 5 డేస్ 5 డేస్ అట్లా కుమ్మింగ్కి వెళ్ళేవారం. ఆ ఏరియా జరుగుతున్నప్పుడు 1996లో రామకృష్ణపురం అనే విలేజ్ ఉంటుంది, వెంకటాపూర్ మండలం రామకృష్ణపురం. అక్కడ మాకు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది నైట్ 11 ఓ క్లాక్.